ఇప్పుడు ఈ బద్రీ విశాల్ పిట్టి గారు అన్నారు కదండి అప్పుడు ఒకసారి చంద్రశేఖర్ గారు సీఎం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎవరి దగ్గరికి కూడా కలవలేదు కానీ వాళ్ళ బద్రీ విశాల్ పిట్టి గారు ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆయన కలిశారు వాళ్ళకి కలిశారు బద్రీ విశాల్ పిట్టి గారు చాలా గొప్పవారండి అసలు ములాయం సింగ్ ఒకసారి వస్తే బద్రీ విశాల్ పిట్టి గారు చనిపోయినారు ములాయం సింగ్ కూడా ఆయన గురువు హైదరాబాద్లో లోహియా విచార మంథన్ మంథనం రాలి మథనం అంటే చిలకడం లోహియా విచారమంత పుస్తకాలని ఆయన నవ హింద్ పబ్లికేషన్స్ అని నవ నవహింద్ పబ్లికేషన్స్ పేరుతో ఆయన చాలా పుస్తకాలు వేశారు రామ్మణులు రెండు రకాల పుస్తకాలు రాశారు రామ్మణులు ఒక్కడే భారతీయ ఒరిజినల్ థింకర్ రెండవది ప్రజల మనస్తత్వం గురించి సమగ్రమైన అవగాహన దానికి ఫుల్లెస్ట్ కాంప్రిహెన్షన్ ఫుల్ కా కాంప్రిహెన్షన్ ఆఫ్ సైక్ ఇండియన్ సైక్ ఇండియన్ సైకాలజీ ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాడు ఆయన శిష్యుడి ఆయన పుస్తకాలన్నీ అసలు రామణు లోహియా లేకపోతే బ్రాహ్మణ లోహియా సరి గొప్పవాడు ఆయన అన్ని చేసినాడు ఆయన ఉన్నందువల్ల భద్ర విషయాలు పితున్నాడు కానీ భద్ర విషయాలు లేక పుత్తి కనుక లేకపోతే రామణ లోహియా లోహియాగా మిగిలేవారు కాదు మనకు బ్రాహ్మణ లోహియా మనకు లోహియాగా ఎందుకు మిగిలినారంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటను ఆయన విని చలించి అబ్బా ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు ఎన్ని విషయాలు చెప్తున్నారు ఈయనని అవన్నీ రాయించి అప్పట్లో రాయించాలి సురమలు గారు ఉండేవారు జర్నలిస్ట్ సోలిస్ట్ పార్టీ ఆయన అసెంబ్లీలో తర్వాత చేశారు కానీ ఆయన జర్నలిస్ట్ ఒరిజినల్గా రైటరు జర్నలిస్టు రేడియోలో కూడా చేసి గా కూడా ఉండేవారు హిందీలో ఉర్దూలో మాట్లాడితే చక్కటి అనువాదకులు అనువాదకులు వాళ్ళు సీతారాంబా గుల్లో పూజారులు వాళ్ళు రా జ్వాలాముఖి మేనమామని ఆయన ఆయన రాఘవాచారి గారు మేనమామ జ్వారాముఖంటే రాఘవాచారి ఆయన అన్ని తెలుగులో కూడా తర్జుమా చేసినాడు అద్భుతమైన తరజమా అది అవన్నీ ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ఉన్నాయి ఆయన పార్లమెంట్లో రామను లోహ మాట్లాడిన పుస్తకాలు మాట్లాడిన ప్రసంగాలు ముప్పై రెండు ఇంతింత లావు పుస్తకాలు వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఒకటోటి ఐదు వందల పేజీలు ఆరు వందల పేజీలు ముప్పై రెండు పుస్తకాలు అండి ఇవన్నీ ప్రింట్ చేయించింది బదిలీషారి పిట్టి గారు ఇంత అద్భుతంగా మాట్లాడితే భవిష్యత్ తరాలకు తెలియాలి కదా అని ఇప్పుడు తెలియాలి అందుకని రామనర్ కూడా ఏమన్నారు నేను మీకు అర్థం కాదు ఈ ఈ జన్ నా తరం వారికి నేను అర్థం కాను నేను చనిపోయినాకనే మీరు నన్ను గుర్తిస్తారు అని చెప్పాడు ఆయన అదే జరుగుతుంది అదే ఇప్పుడు జరుగు ఇప్పుడు గుర్తిస్తున్నారు రామనర్ చెప్పిన సంయుక్త సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎంత ఎంత గొప్పదో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కదా మహారాష్ట్రలో వాళ్ళకి అరవై శాతం ఇవ్వండి అని చెప్తుంది మరాఠాలకు ఇవ్వండి అని చెప్తుంది సుప్రీంకోర్టు ఇంకా చెప్పలేదు కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సుప్రీంకోర్టు ఇంకా దాన్ని వింటున్నది అది అయితే ఆ రోజులనే జనాభాలో అరవై శాతం బీసీలకు ఇవ్వండి అని చెప్పినాడు రామణులు ఆయన వైశ్య సంపన్న వైశ్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎంతకాలం అనేది వేరే విషయం అది అమలు అది అది దానివల్ల ఫలితాలు రాలేదు ఫలితాలు రాకపోతే ప్రభుత్వ వైఫల్యం అది అయితే ఆ రోజుల్లోనే బద్రీషాలు పిత్తి ఆయన కూడా వైశ చాలా డబ్బులు ఉన్న మార్వాడి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన చాలా సేవలు చేసినాడు ప్రజలంటనే ఉన్నాడు ఈ పుస్తకాలన్నీ ఎన్ని పుస్తకాలు తర్జమా చేయించినాయండి ఇంగ్లీష్లో చేయించినాడు ఇంగ్లీష్లో ప్రింట్ చేయించినాడు హిందీలో ప్రింట్ చేయించినాడు అని హిందీలోనే మాట్లాడేవాడు లోహియా గారు మాట్లాడితే పిట్టి గారు ఏంటంటే వాటిని తర్జమా చేయించి తెలుగులో ఆరేడు పుస్తకాలు లోహి సురమణి గారు తర్జమా చేసినారు అద్భుతమైన తర్జమా చేసినారు హిందీలో ఎంత సొగస్తుందో హిందీలో హిందీ భాషకున్న సొగసంతా హిందీ భాషకున్న ఆయన రామనవల గారి విజ్ఞానం అంతా ఆ పాండిత్యము అదంతా చక్కటి తెలుగులో అదే తెలుగు సొగస్తో రాశారు తెలుగులో కూడా సొగసు కనిపిస్తుంది సో అది దానికి లోపల నుంచి తన్నుకొని రావాలి ఫీలింగ్ సో అందుకనే ఈరోజు మనము ఆ బద్రీషిత్ గారిని అసలు ఎన్టీ రామారావు చాలా గొప్పవాడు ఎన్టీ రామారావు ఆయన దగ్గరికి ఆయన అదే పార్టీలో ఉన్నాడు ఉన్నప్పుడు ఎన్టీ రామ ఆయన దగ్గరికి వెళ్ళి మా అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన సినిమా తీస్తున్నారు భగత్ సింగ్ సినిమా తీస్తున్నారు ఇంగ్లీష్ ద్వారా ఇల్లు ఇక్కడ ఉండాలి స్కాట్ ఇల్లు అప్పుడు స్కాట్ అని ఉండేవాడు శాండ్రస్ దో స్కాట్ దో రామనవురు రాజా లాలా రజపతి రాయ్ని కొట్టిన వ్యక్తి ఆ ఇల్లు ఇట్లా చూపించాలి మేము మీ ఇల్లు షూటింగ్కి ఒక రెండు రోజులు ఏంటి అన్నాడు ఆయన ఎన్టీఆర్కి దండం పెట్టి మీరు చాలా గొప్పవారు మీరు అంటే నాకు చాలా గౌరవం ఉన్నది భగత్ సింగ్ అంటే కూడా గౌరవం ఉన్నది నేను ఈ సినిమాని దానికి ఇవ్వకపోతే అర్థం ఉండదు కానీ వచ్చే వాళ్ళ సినిమా వాళ్ళకి ఒక్కసారి సినిమా వాళ్ళకి చాలా గొప్ప ఇల్లు చాలా అందంగా ఉంటుంది ఆ ఇల్లు చాలా పెద్ద ఇది విశాలంగా ఉంటుంది హైదరాబాద్ సెంటర్లో ఈనాడు ఎదురుగా ఈ ఒక్కసారి కనుక నేను ఇస్తే ఇంకా సినిమా వాళ్ళు వచ్చేస్తారు సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత నేను డెట్టాలు కడిగినా కూడా వాళ్ళ పాపాలు పోవు నేను పసుపు నీళ్ళు జల్లుకొని చేసిన పాపాలు పోవు నాస్తికులైతే డెట్టాలు పెట్టి కడుక్కోవాలి సినిమా వెళ్ళిపోయిన తర్వాత అయితే పసుపు నీళ్ళు జల్లుకొని శుద్ధి చేసుకోవాలి అందుకని నేను చేయలేని మహానుభావ నన్ను మరించండి అని చెప్పినాడు దానివల్ల కూడా సినిమా జరగలేదు ఆ సినిమా జరగ ఎందుకంటే ఎదురుగా ఉండేది ఎన్టీ రామారావు స్వయంగా వెళ్ళారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మీ సినిమాలు కూడా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మంచి సినిమాలు అవి అయినా కూడా నేను మన్నించండి అని చెప్పినాడు ఎన్టీ రామారావు కూడా దాన్ని అర్థం చేసుకొని మీ మీ భావ భావన అర్థం చేసుకుంటున్నాను అందరూ నా మీ ఆయన చెప్పాడు అందరూ మీ అంత గొప్పవాళ్ళు ఉండరండి ఎన్టీ రామారావు కానీ అక్కినే నాగార్జున కానీ గొప్పవాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటాను కానీ తర్వాత తరం వాళ్ళు అట్లా లేరు వాళ్ళంతా వస్తే నా ఇల్లు ఏవైపు దాడి మొదలవుతుంది నేను ఇంట్లో ఉండలేని పరిస్థితి అవుతుంది ఇక్కడ కూర్చొని నేను సమాజ సేవ చాలా చేయాల్సి ఉంది ఇక్కడ విద్వద్గోష్ఠులు జరుగుతాయి సమాజం మార్పుకు సంబంధించిన చర్చలు జరుగుతాయి సినిమాలు ఇక్కడ అని చెప్పి దండం పెట్టినాడు ఆయన ఎన్ని వేల ఎకరాల భూములు దానం చేసినాయండి ఆయన భూములు హైదరాబాద్లో ఇప్పుడు మణికొండలో ఉంది కదా దాని పేరు అని పేరు వచ్చింది దర్గా అని పేరు వచ్చింది దాని కారణం ఏంటంటే దర్గ పెద్ద దుర్ దుర్గ దుర్గం అది దుర్గం అది కోటలాగా కట్టినాడు దుర్గం చెరువు అనురాగ దుర్గం అంటున్నారు దుర్గం చెరువు అనేది ఎందుకు వచ్చిందంటే కోటలాగా కట్టినాడు దాన్ని అందుకని బద్రీశాల పెత్తదే కదా ఇది మా మణికొండంతా వాళ్ళే భూమి నేక్నాంపుర మస్జిద్ గుడి వాళ్ళదే గుళ్ళు గోపురాలు రామ్కోట్ గుడి కూడా వాళ్ళదే వందల ఎకరాల భూములు పేదలకు పనిచేసినాడు ఆయన ప్రభుత్వాలు చేయని పని ఒక వ్యక్తి వాళ్ళకు భూములు ఉన్నాయి నిజమే అది వేల ఎకరాల భూములు ఉన్నాయి అన్ని పనిచేసినాడు ఇప్పుడు చాలా కాలనీస్లో కూడా ఆయన ఈ కళ్యాణ మండపాలు అలాంటి ఓ కళ్యాణ మండపాలు విజయనగర కాలనీలో చూడండి ఆనందనగర్ కాలనీలో చూడండి ఎంత పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ పెద్ద కమ్యూనిటీ భద్ర విషయాలు పెత్తి చాలా గొప్పవాడండి అండి బేగం బజార్లో కూడా ఆయన చేసినందులో బేగం బజార్లో చేసినాడు బేగం బజార్లో ఆయన రాజాసాబ్ అనే వాళ్ళు డబ్బులు ఉంటే హైదరాబాద్లో వాళ్ళ తాతలు పన్నాల పిత్తి చేసినాడు అప్పు తీర్చలేకపోయి దండం పెడితే వడ్డీ మాఫీ చేసేసినాడు సో పండాల పిత్తి వాళ్ళ వాళ్ళందరూ తాతనే పెద్ద ఇది కదా ఉన్నది అక్కడ కోటీలో అది వాళ్ళ భవనాలు ఉన్నాయి అందుకని చాలా మంది హైదరాబాద్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు గోస్వాములు కూడా ఉన్నారు మనకు తెలుసు కదా వాళ్ళందరూ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు రాజాలే అంటారు వాళ్ళు గోస్వాములని గోస్వాములు అంటే గోసాయి అనే తెలుగులో వచ్చేసింది అన్నమాట ఆవుల్ని కొన్ని లక్షల ఆవులను పెట్టుకొని పోషించే వాళ్ళు గోసాయిలు గోస్వాములు ఆ గోస్వామి ధనరాజ్గిరి గోస్వామి మనకు తెలుసు కదా ఇట్లాంటి వాళ్ళందరూ ఇందిరా ఇందిరా ధనరాజ్గిరిపేట దగ్గర కానీ అటు ఉన్నాయి శంకరపల్లి వేపు కొన్ని వందల ఎకరాల ఉన్నాయి గోశాలలు ఉన్నాయి అయితే వాళ్ళు గోషాల కోసం పెట్టినారు ప్రజలకు ప్రజలకు కాదు విషయాలు పెట్టి మాత్రం ఇచ్చినాడు ఆవులు కూడా పోషించినాడు ఆయన కానీ ప్రజలు కూడా ఇచ్చినాడు ఇచ్చాడు గోయల్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా దేవేంద్ర గోయల్ అని ధనరాజ్గిరి అల్లుడు ఆయన ఆయన కూడా సోలిస్ట్ పార్టీలోనే ఉండేవాడు ఆయన ఆయన ఇందరు కలిసి వీళ్ళందరూ కలిసి ఎంత సేవ చేసినారు హైదరాబాద్లో హైదరాబాద్లో ఒకప్పుడు సోలిస్ట్ పార్టీ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం పట్ పల్లెల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఉంటే పట్టణాల్లో సోలిస్ట్ పార్టీ ఉద్యమం ఉంది కొన్ని చోట్ల హైదరాబాద్లోనే భూముల తర్వాత హైదరాబాద్లోనే ఏప్రిల్ పద్దెనిమిది వచ్చే ఏప్రిల్ పద్దెనిమిది అనుకోండి వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిది నాడు వినోబాబా వస్తే పోచంపల్లికి వస్తే వెదిర రామచంద్రారెడ్డి ముందు ఎనభై ఎకరాలు తర్వాత వంద ఎకరాలు తర్వాత వెయ్యి ఎకరాలు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఉండేదానికి దానం చేసినాడు భూదాన ఉద్యమము గ్రామదాన ఉద్యమము అది పోచంపల్లిలోనే మొదలైంది కదా మనం చూసాం కదా దాని పేరు భూదాన్ పోచెంపల్లి పోచంపల్లి అన్నారు అసలు అట్లాంటి అట్లా భూదాన ఉద్యమం ఇక్కడే మొదలైంది సోషలిస్ట్ పార్టీ ఉద్యమం ఇక్కడే మొదలైంది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కూడా ఇక్కడే మొదలైంది వాయిలార్ పొన్నప్పని కేరళలో తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం ఈ ఈ రెండు బెంగాల్లోనేమో తేబాగా ఉద్యమం ఇవి ఈ భూదాన ఉద్యమాలు భూమి భూమి పోరాటాలు తర్వాత భూదానాలు ఇట్లా అందుకని భద్ర విషయాలు గారిని గుర్తు చేసుకోవాలి